నువ్వెందుకు పోతుండావు అంటే అవతల కూడా బంగారం పై ఉండాలి. మన గడప దాటిన పరువు నువ్వు ఊరు దాటినో నేను పోయి ఆ నీళ్ళన్నీ అలా తలకాలి తీసుకొస్తా. నేనే తలరా అయ్యా అయ్యా, నేను అదే చెప్పాలనుకుంటున్నాను. సుంకునమ్మ తల్లి కంకణం చేతి కట్టుకున్నాక పొలిమేర దాటి వెళ్ళకూడదు. జాతర అయ్యే వరకు మీరు ఇంట్లోనే ఉండాలయ్యా. ఇప్పటికీ నిజమే చెప్తున్నా. మీరెవరో ఆ వజ్రమేంటో దేవుడు సాక్షిగా నాకు తెలియదన్నా. నన్ను నమ్ము. నాకు తెలియదన్నా. మొత్తం చెప్పాడు ఏం చెప్పినాడు అమ్మా? చెప్తా. ఆ రోజు గోవింద్ మా ఊళ్ళోకి వచ్చాక ముగ్గురు కలిసి చాలా సంతోషంగా మొందాగాం. ఏంది రాయలే? అది మానవుడు అగ్గిలు గిచ్చుకోవడానికి వాడిన రాయిలా ఉందే. అరే పిగ్లిప్సో, దీని రేటు దాదాపు 150 కోట్లు. యూ మీన్ 150 క్రోర్స్? అయినా నాకు నమ్మ బుద్ధి కావట్లేదురా. క్లారిటీ ఇస్తా, తీసుకో. ఆర్కాలజిస్టు, బాబా అసిస్టెంట్లు, అమ్మో ఈ వజ్రానికి ఇన్ని షేర్లా? రే, ఎన్ని షేర్లున్నా మనకు కావాల్సింది 9.69 కోట్లు. ఈ వజ్రం అమ్మాలే, మనూర్లో క్యాన్సర్ పేషెంట్కి వైద్యం చేయించాలి. అన్నిటికంటే ముఖ్యంగా నల్లూరి ప్రసరణ లక్ష్యం ఎంత వెన్నుపోటు పడిచిందిరా అది. దాన్ని ఆ ఎమ్మెల్యే పదవి నుంచి తిప్పాలరా. దానికి కూడా వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుందో చూపించాలరా. విక్రమార్క, ఏ పట్టు వదలని ఈ విక్రమార్కుడు సోమల గ్రామ ప్రజల ప్రాణాలు కాపాడడానికై పాముల పుట్టలో మట్టి తొట్టెల మధ్య దాగి ఉన్న రాయిని పట్టి దానిని వజ్రముగా మార్చి. ఇప్పుడు దానిని తెగ నమ్మి నా గ్రామ ప్రజలను పట్టి పిడుస్తున్న క్యాన్సర్ మహమ్మారి తరిమి తరిమి కొట్టి వేసదా. అర్ర కాల భైరవ వాహన, ఇదే ఈ విక్రమార్క చాణిక్య మంగమ్మ శబదం. విత్ టు పెట్స్ ఆఫ్ మలేక హౌస్ విప్పసారా. ఆ తర్వాత నాకు ముందు ఎక్కువైపోయి పడిపోయాను. నాకు ఎక్కక ముందే పడిపోయాను. నేను లేచి చూసేసరికి గోవిందులోడు వజ్రం లేదు. యు బిలీవ్ ఆర్ నాట్, దిస్ ఇస్ ద లాండ్ ఆర్డర్. అరే బాబాయ్, ఆ తర్వాత ఎప్పుడు కనబడి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. నేను చూశాను బాబాయ్, ఆ రోజు తాగిట్టే వెళ్ళాడు. ఇక్కడ దాకా వచ్చాడు, అక్కడ పోయాడు. రాజించిక పుట్టలేక సార్, బొంబాయికి ఎలా వెళ్ళా సార్? అల్లుడు, గోవింద్ యాడికి పోయినవరా? అల్లుడు, ఏకపాత్రాభినయం పోటీలకు వెళ్ళావా? ఫస్ట్ ప్రైజ్ నీదే కదా. ఏ రాజ్యపు వేగులరా మీరు? ఏ సామంతరాజు నన్ను సంప్రదాయం పంపాడో చెప్పు. అల్లుడు, నా వారసుడు అనిపించావు. నటుడు అంటే 24/7 అదే పాత్రలో లీనమయ్యేవాడు అనిపించావు. ఊరే ఏ పేరండి పేరు? ఆరాపారావు. నన్ను గుర్తుపట్టలేదు, బాబాయ్ని గుర్తుపట్టలేదు, వజ్రాన్ని, ఊర్ని మొత్తం అంతా మర్చిపోయాడు.